వెంకీ, రెడీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి 80కు పైగా చిత్రాలలో ఆర్టిస్ట్గా పనిచేశాడు మాస్టర్ భరత్. తెలుగు ప్రేక్షకులకి మాస్టర్ భరత్ చాలా సుపరిచితమే. చిట్టినాయుడుగా చిన్నతనం నుంచి కూడా అద్భుతమైన నటనతో మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా మనం గమనించినట్టయితే ఏబిసిడి అనే చిత్రంలో, అంటే అల్లు శిరీష్ నటించిన ఈ చిత్రంలో సెకండ్ హీరోగా మనందరికీ దర్శనమిచ్చి ఔరా అనిపించుకున్నాడు. ప్రస్తుతం సాగర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు భరత్. అయితే ఈ మధ్యకాలంలోనే తను ఒక మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి తన గురించి ఆసక్తి విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన కుడి కన్ను కనిపించదు అంటూ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, తను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు బాగా సన్నబడిపోయాడు. ఎందుకని అంటే, ఆ సందర్భంలో నాకు ఒక చిన్న విషయం జరిగింది. నా కన్నుకు పెద్ద దెబ్బ తగిలింది. నా కన్ను ఒకటి పనిచేయదు. ఇప్పటికీ కూడా నాకు కుడి కన్నులో ప్రాబ్లం ఉంది. కళ్ళజోడుతోనే తిరిగేవాడిని. ఆ విషయం ఎలా జరిగింది అంటే, నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు రాట్లో ఉండే స్ప్రింగ్ వచ్చి నా కన్నుకు గట్టిగా తగిలేసింది. ఇక ఆ సందర్భంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన చెక్ చేశారు. అప్పటికే నా కుడి కన్ను కనిపించడం పూర్తిగా మానేసింది. ఐలో చిన్న బ్లాక్ ఉందని చెప్పారు. మెడిసిన్ ఇస్తే కవర్ చేసుకోవచ్చు అని అన్నారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ఇబ్బంది ఉంది. ఓవర్ లైట్గా చూస్తే ఐ క్లోజ్ అయిపోతుంది. నాకు తెలియకుండానే నా కుడి కన్ను మూసుకుపోతుంది. అందుకనే గ్లాస్ పెట్టుకుని నేను ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాను అని అన్నాడు. అంతేకాకుండా తన గురించి ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు. ఎప్పుడూ కూడా తను లావుగా ఉండేవాడని, చాలామంది ఎక్కిరిస్తూ ఉండేవారని అన్నాడు. కానీ అవన్నీ నేను చిన్నప్పుడు చాలా స్పాంటేనియస్గా తీసుకునేవాడిని. నేను సన్నబడ్డాం కాబట్టి పక్క క్లాస్లో నాలాగా లావుగా ఉండేవాడిని నేనే అనుకుని కొంతమంది ఎగిరించేవారని, ఇలాగా వేరే రకరకాల విషయాలను పంచుకున్నాడు భారత్. అయితే తనకు కుడి కన్ను కనిపించదు అన్న విషయాన్ని చెప్పిన వెంటనే చాలామంది భరత్ అభిమానులందరూ కంటి తడి పెట్టుకున్నారు. అయ్యో, ఈ చిన్నారి బావుకి పెద్దవాడైనా కూడా ఇంత కష్టాలు తప్పలేదా అంటూ చాలా బాధని వ్యక్తం చేశారు. తను తన కెరియర్లో మంచి లైఫ్ని చూడాలని ఆశించారు. మరి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.